నిజాంపేట రామయ్యంపేట మండలాలకు సంబంధించిన కాంగ్రెస్ నాయకులతో రామయ్యంపేట మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు శ్యామ్ రెడ్డి ఆధ్వర్యంలో సమావేశం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మెదక్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కంటారెడ్డి తిరుపతి రెడ్డి హాజరయ్యారు. అనంతరం ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీకి ప్రజల నుంచి మంచి ఆదరణ లభిస్తుందని మెదక్ నియోజకవర్గంలో 50,000 సభ్యత్వ నమోదు చేస్తామని ఇప్పటికే 18,000కు పైగా సభ్యత్వాల నమోదు చేశామని తెలిపారు. మెదక్ నియోజకవర్గంలో వచ్చే ఎన్నికలలో కాంగ్రెస్ జెండా ఎగురవేస్తామని కాంగ్రెస్ నాయకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో పీసీసీ కార్యదర్శి ఇంద్రకరణ్ రెడ్డి, డీసీసీ అధ్యక్షులు కంటారెడ్డి తిరుపతి రెడ్డి, పీసీసీ కార్యదర్శి సుప్రభాతారావు, పట్టణ అధ్యక్షులు చింతల యాదగిరి, జిల్లా బీసీసీఎల్ అధ్యక్షులు రామచంద్రగౌడ్, రామయ్యంపేట మండల అధ్యక్షులు శ్యామ్ రెడ్డి, నిజాంపేట కాంగ్రెస్ మండల అధ్యక్షులు లింగాగౌడ్, ఎంపీటీసీ నాగులు, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు రమేష్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. శ్రమించేది లేదు, మాకు దున్నుకాలున్నాయి, నాట్లున్నాయి, కొంచెం టెక్నికల్ గా కూడా ప్రాబ్లం ఉంది, కొన్ని దగ్గర వేరే విధంగా టెన్షన్స్ కూడా పెడతా ఉన్నారు. అయినా తప్పకుండా మేము చేస్తామని చెప్పడం జరిగింది. దయచేసి కాంగ్రెస్ ఎన్రోల్మెంట్ కార్యకర్తలకి, సీనియర్ నాయకులకి, అందరికి ఒకటే చెప్తా ఉన్నా, ఇప్పటికి మేము చాలా నష్టపోయి ఉన్నాం. రేవంత్ రెడ్డి గారు కూడా చెప్పిర్రు, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినాక ప్రతి కాంగ్రెస్ కార్యకర్తను కడుపులో పెట్టుకొని చూసుకుందామని చెప్పమన్నాడు. ఆయన మాటగా మీకు చెప్తున్నా, మెదక్ జిల్లాకు సంబంధించి ఇవాళ మేము ఏదైతే ఇన్సూరెన్స్ కడుతున్నామో ఒక యునైటెడ్ ఇండియా ఇన్సూరెన్స్, గవర్నమెంట్ కంపెనీ, సెంట్రల్ గవర్నమెంట్కే కడుతున్నాం, ప్రైవేట్ కంపెనీకి ఏం కట్టట్లేదు. ఇంతకుముందు కొంతమంది కార్యకర్తలు అడిగారు, మనం రేవంత్ రెడ్డి పీసీసీ ప్రెసిడెంట్ కాకముందు కూడా అన్న మన దగ్గర కూడా ఇన్సూరెన్స్ బాగుంటుందంటే నేను డీసీసీ ఆఫీస్లో ఆ రోజు చెప్పడం జరిగింది. ఎక్కడ ఏది తెలంగాణ ఎవరు కట్టినా కట్టకుండా మెదక్ జిల్లాకు సంబంధించి సభ్యత్వ కార్యక్రమం అయినప్పుడు మెదక్ నియోజకవర్గానికి సంబంధించి ఎన్ని డబ్బులైనా నేను నా సొంత డబ్బులు కడతా అని చెప్పి ఆ రోజు చెప్పడం జరిగింది. మొన్న కూడా రేవంత్ రెడ్డి గారితో మెదక్ నియోజకవర్గానికి సంబంధించి 10 లక్షలైనా 12 లక్షలైనా ఒక్క మెంబర్కి 25 రూపాయల కాడికి నా సొంత డబ్బులు పెడతా అని చెప్పినాను. దానికి కూడా నా సముఖంగా ఒప్పుకున్నాడు. దామోదర నమ్ముగడ కానీ, శబ్రాజ్ ముగడ కానీ ఈ చట్టం జరిగింది. ఎందుకంటే మా సభ్యత్వం కంటే ముందు కూడా హవేలీ గన్పూర్ నిజాంపేట రామాయంపేట మండలం రామాయంపేట మున్సిపాలిటీ సభ్యత్వ నమోదుకు సంబంధించి సమీక్షా సమావేశాలు ఏర్పాటు చేసి సభ్యత్వాన్ని బూత్ లెవెల్లో ఎన్రోల్మెంట్ ఎవరైతే చేస్తున్నారో వాళ్ళందరితో నేరుగా సమీక్షించడం జరిగింది. మాకు ఇచ్చిన టార్గెట్ ఈ నియోజకవర్గానికి రాష్ట్ర అధ్యక్షుడు ఇచ్చిన టార్గెట్ 30,000. దాదాపు అందులోని 18,000 సభ్యత్వం ఈ రోజు వరకు పూర్తి చేయడం జరిగింది. మాకు ఇంకో 15 రోజులు టైం ఉంది. ఫస్ట్ లోపట వాళ్ళు ఇచ్చిన టార్గెట్ను రీచ్ అయ్యి దాదాపు 40 నుంచి 50 వేల సభ్యత్వం చేయాలని టార్గెట్గా పెట్టుకుని సభ్యత్వం చేస్తున్నారు మా నాయకులు, కార్యకర్తలు అంతా ఉత్సాహంతో. మా ఎవరైతే బూత్ ఎన్రోలర్స్ ఉన్నారో వాళ్ళు ఇంటింటికి వెళ్ళి కాంగ్రెస్ పార్టీలో చేరితే ఏం లాభం జరుగుతుంది ప్రజలకని వాళ్ళకు తెలియజెప్తూ ఈరోజు టార్గెట్ పూర్తి చేయడానికి మా వాళ్ళంతా కృషి చేస్తారు. కాబట్టి వాళ్ళందరికీ ప్రత్యేకంగా మరొకసారి కృతజ్ఞత తెలుపుతూ ఎట్టి పరిస్థితుల్లో మెదక్ నియోజకవర్గంలో రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీ జెండా ఎగురేస్తామని తెలియజేస్తూ ముగిస్తాను. జై హింద్, జై కాంగ్రెస్. ఖచ్చితంగా ప్రతి ఒక్క కార్యకర్త ఉత్సాహంగా ఉండి ఎట్టి పరిస్థితుల లోపల కాంగ్రెస్ పార్టీ ఈరోజు ఈ సంవత్సరంలో 2023-24లో ఖచ్చితంగా ప్రభుత్వం తీసుకురావాలన్న ఉద్దేశంతో ప్రతి ఒక్క కార్యకర్త ఉత్సాహంగా ఉన్నారు. అదే అదనగా రేవంత్ రెడ్డి గారు ఈ యొక్క తెలంగాణ ఎక్కడ లేని దేశంలో ఎక్కడ లేనటువంటి ఈ యొక్క మన తెలంగాణ లోపలే ఈ యొక్క ఏదైతే సభ్యత్వ అంటే కాంగ్రెస్ పార్టీ ఇన్సూరెన్స్ చేస్తూ దానికి సభ్యత కార్యక్రమం రెండు కలిపి ఒకేసారిగా 30 రూపాయలతో చేస్తున్నాము. ఆ డబ్బు కూడా ఎన్ని లక్షలు కానీ రేవంత్ రెడ్డి గారు సంతకు పెట్టి ఈ యొక్క కార్యకర్తలను ఆదుకుంటున్న ఉద్దేశంతో ఈరోజు సభ్యత కార్యక్రమం మొదలుపెట్టాము. అంతేకాకుండా ఈ యొక్క మెదక్ నియోజకవర్గం వల్ల మన జిల్లా అధ్యక్షులు గారు ఎంత డబ్బు అయినా మా యొక్క నియోజకవర్గానికి ఖచ్చితంగా నేనే డబ్బు కడతాను ముందుకు వచ్చి ఆ రోజు మీటింగ్లో రేవంత్ రెడ్డి గారు చెప్పడం జరిగింది. ఈరోజు ఈ యొక్క సమీక్ష సమావేశము ఈరోజు ఉదయమేమో గన్పూర్ మండలం అండ్ నిజాంపేట్ అండ్ రావంపేట మున్సిపాలిటీ ఈ యొక్క 4 కలిపి ఈరోజు మీటింగ్ చేయడం జరిగింది. ఖచ్చితంగా ప్రతి ఒక్క బూత్ ఎన్రోల్లో చాలా ఉత్సాహంగా ఉన్నారు. ఖచ్చితంగా ఇచ్చిన పీసీసీ టార్గెట్ పూర్తి చేస్తామని మాకు సగమంగా తెలియజేశారు ఇప్పటికే. అందుకే మేము వాళ్ళకు కృతజ్ఞత తెలియజేస్తాం.